ఇదే బేస్ మెథడ్ లో 100 అబో 1000 అబో 1 లక్ష ఉన్నటువంటి చూద్దాం పని. ఉదాహరణకి 100 అబో ఉన్నటువంటిది లేదా నియర్ అబౌట్ 100 దగ్గర ఉన్నటువంటి 98-97 చూద్దాం. 98-97 సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ వచ్చేసి ఈ 100కి ఎంత డెఫిసిన్స్ ఉంది? -2. సో దీన్ని మనం -2 పైన రాద్దాం. ఇది -3. ఓకే, అప్పుడు ఇది మళ్ళీ 6 వస్తుంది. సో బేస్ 100 కాబట్టి ఇక్కడ డైరెక్ట్ బేస్, ఇక్కడ సబ్ బేస్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో తర్వాత ఇంకోటి, ఈ బేస్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? అన్ని జీరోస్ వచ్చేటట్టుగా, అన్ని ప్లేసెస్ వచ్చేటట్టుగా మనం డిజిట్స్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఒక డిజిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి బై పుట్టింగ్ 1 more 0 వీ షుడ్ క్రియేట్ 06, అప్పుడు 100 ప్లస్ కవర్ అవుతుందన్నట్టు. సో 98లకి వెళ్ళి ఒక 3 తీసేస్తే అండ్ 97లకి 2 తీసేసినా 95 వస్తుంది. సో ఇది అవర్ ఆన్సర్, 9506. ఒకసారి చూడండి, బేస్ 100 సంబంధించినటువంటివి నియర్ బేస్తో ఉన్నటువంటిది లేదా అబో బేస్ 100కి ఉన్నటువంటి, అది 100, 103, 105, 112 ఇట్లాంటివి కూడా చేయొచ్చు. సో 99, 3, 95, 97, 2, 95. ఈ ఇళ్ళకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేసిన, ఇళ్ళకి సబ్ట్రాక్ట్ చేసిన యాడ్ చేయడం, సబ్ట్రాక్షన్ ఇన్ ద సెన్స్ యాడ్ చేయడం, యాడ్ చేసి ఇక్కడ 95 వచ్చింది, 3 6. ఇక్కడ గమనించింది ఏంటంటే 2 జీరోస్ కావాలి, అది లేవు కాబట్టి ఇక్కడ న్యాచురల్గా ఇప్పుడు సపోజ్ ఇక్కడ 4 4 ఉంది అనుకున్న 4 16 వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అలాంటి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 95-96 అనుకుందాం, దీనికి వచ్చేసి 5 అండ్ దీనికి వచ్చేసి 4. సో ఇప్పుడు 5 4 20 ఆటోమేటిక్గా వచ్చేసింది, ఇక్కడ 2 డిజిట్స్ వచ్చేసినాయి. సో ఈ 95లోకి వెళ్ళి ఈ 4 కలుపుకుంటే, -4 కలుపుకుంటే 91 వస్తుంది. ఇది 91 వస్తుంది, అవర్ ఆన్సర్ ఇది 9120. ఓకే, సో ఇప్పుడు దీనికి డిజిటల్ రూట్ మళ్ళీ సేమ్ డిజిటల్ రూట్ అప్లై చేస్తే ఏమొస్తుంది? ఇది 5 వస్తుంది, ఇది 6 వస్తుంది, 5 6 30. అగైన్ డిజిటల్ రూట్ తీసుకుంటే 3 వస్తుంది, 3 ప్లస్ 0 3. సో ఇప్పుడు 9 అయితే 9 డిలీట్ చేసేస్తే 1 ప్లస్ 2 3 అవుతుంది. సో ఈ రకంగా బేస్ 100 మల్టిప్లికేషన్స్ చూడవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ ఒకటి తగ్గించి ఒకటి ఎక్కువ ఉన్నటువంటి సందర్భాలు కూడా చూద్దాం. ముందు 100 పైన ఉన్నటువంటి చూద్దాం, 112-113 తీసుకుందాం. సో దీనికి ఎంత ఎక్సెస్ ఉంది? 12 ఎక్సెస్ ఉంది. దీనికి ఎంత ఎక్సెస్ ఉంది? 13 ఎక్సెస్ ఉంది. సో 13-12 156 అవుతుంది. ఇది 112 ప్లస్ 13 113 ప్లస్ 12 125 అవుతుంది. సో దీన్ని బ్యాలెన్సింగ్ చేస్తే మళ్ళీ యూనిట్స్ ప్లస్ అండ్ టెన్స్ ప్లస్ కవర్ అవుతుంది 5 6. ఇక్కడ ఈ 1 తీసుకొచ్చి 125 ప్లస్ 1 126 అవుతుంది ఆన్సర్. సేమ్ బ్యాలెన్సింగ్ డిజిటల్ రూట్ చూసుకుంటే 4, ఇది 5 5 4 20. సో 2 దీనికి, దీనికి 2 వస్తుందా చూద్దాం. 6 క్యాస్టింగ్ 6 2 8 9 6 5 11 11 అన్నప్పుడు 9 పోతే 1 ప్లస్ 1 2 వస్తుంది. సో ఈ రకంగా 2 వచ్చింది. అలా కాకుండా ఒకటి ఎక్సెస్ బేస్ ఉన్నటువంటి, ఒక డెఫిషియన్సీ ఉన్న బేస్ చూద్దాం. దానికి వెనుకలో నెంబర్స్ కాన్సెప్ట్స్ ఉపయోగపడతాయి అన్నట్టు. ఇక్కడ ఉదాహరణకి 103-96 ఉందనుకుందాం. ఇక్కడ వచ్చేసి +3 అనుకుందాం, ఎక్సెస్ బేస్ ఉంది. ఇక్కడ -4. ఓకే, 100లోకి వెళ్ళి 100కి ఎంత తక్కువ ఉందంటే 4 తక్కువ ఉంది, -4. 100కి ఎంత తక్కువ ఉంది ఇది. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేసి వెనుకలో నెంబర్స్ వస్తున్నాయి, నెగిటివ్ నెంబర్స్ వస్తున్నాయి. సేమ్ ఇప్పుడు ఇళ్ళకెళ్ళి యాడ్ చేసి 99 వస్తుంది, లేదా 96 ప్లస్ 3 యాడ్ చేస్తే 99 వస్తుంది. ఇప్పుడు మనం డివినిక్యులేట్ చేద్దాం. వినిక్యులేషన్ డివినిక్యులేషన్ మనం స్టార్టింగ్లో మొదటి క్లాస్లో నేర్చుకున్నట్టు గుర్తుంది. సో ఇప్పుడు దీనికి కాంప్లిమెంట్ ఏంటి? 8. సేమ్ బెస్ట్ ఫ్రెండ్ డిజిట్. మళ్ళీ చూడండి, ఈ నికులం సూత్రం ఎంత బాగా ఉపయోగపడుతుందంటే, ఇది బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ అప్లై చేయాలి ఇక్కడ, ఇక్కడ ఫ్రెండ్ డిజిట్, అగైన్ ఏకనియోజన అప్లై చేయాలి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 8, అగైన్ ఇది 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా చూడండి 99. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 99 100లోకి వెళ్ళి 2 1 2 అన్నట్టు, ఇది అన్నట్టు మీనింగ్ ఇది ఇక్కడ. సో ఇది 8, ఇక్కడ 1 ఉంది కాబట్టి 8 ప్లస్ 0, సో 8 అన్నట్టు. సో ఇక్కడ 8, తర్వాత ఏకనియోజన అప్లై చేస్తే 98 అవుతుంది, 98 88. దీనికి మళ్ళీ డిజిటల్ రూట్ అప్లై చేస్తే 3 ప్లస్ 1 4 6 6 4 24 అవుతుంది. 24 అంటే 6 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, 9 వెళ్ళిపోయింది, 8 3లో 24 24 అంటే 4 ప్లస్ 2 6 అవుతుంది.
సో ఈ రకంగా ఓవర్ బేస్ ఉన్నటువంటివి లేకపోతే డివిజన్స్ ఉన్న బేసెస్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ 1000 లేకపోతే 1 lakh అలాంటి వాటి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బేస్ మల్టిప్లికేషన్ సంబంధించినటువంటి మనం పూర్తి చేయొచ్చు. ఉదాహరణకి సమ్ 8 ఉందనుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇది 1 lakh సంబంధించినటువంటి దగ్గర ఉంది. తర్వాత 2 అనుకుందాం. సో దీంట్లో ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది కాబట్టి వినికులం 2 రాసుకుందాం. ఇక్కడ వినికులం 8. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే 8 × 16. తర్వాత ఇది ఎన్ని జీరోస్ ఉన్నాయి ఒకసారి గమనించాలి. 5 జీరోస్ ఉన్నాయి. సో 5 ప్లేసెస్ ఉన్నాయి అంటే 9,99,998. సో ఇప్పుడు మనం ఇక్కడ 10 lakhs తీసుకుందాం. సో 10 lakhs అన్నప్పుడు ఇక్కడ జీరోస్ కవర్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3, 6 జీరోస్ ఉన్నాయి. సో 6 జీరోస్ ఉన్నాయి కాబట్టి 6 ప్లేసెస్ కవర్ చేయాలి ఇక్కడ. సో ఆల్రెడీ మనకు 1, 6 ఉంది కాబట్టి 1, 2, 3, 4, 4 + 2, 6 అయిపోయింది. 6 జీరోస్ కంప్లీట్ అయిపోయింది, 6 ప్లేసెస్ కవర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇళ్ళకెళ్ళి సబ్ట్రాక్ట్ చేసినా, ఇళ్ళకెళ్ళి సబ్ట్రాక్ట్ చేసినా 0 వస్తుంది. కాబట్టి ఇది 0, ఇంకొక 0 వస్తుంది. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? అన్ని 0స్ పెట్టేస్తే, అన్ని 9స్ పెట్టేస్తే అయిపోతుంది. 1, 2, 3, 4, 5, 5. సో ఇది ఆన్సర్, దీని ఆన్సర్ దీంతో అప్లై చేస్తే. సేమ్ మళ్ళీ డిజిటల్ రూట్ అప్లై చేస్తే ఇక్కడ డిజిటల్ రూట్ 8 ఉంది, దీనికి డిజిటల్ రూట్ 2. 8 × 16 అంటే 1 + 6, 7 అవుతుంది. సో దీనికి 7 వస్తుందా చూడండి, ఇవన్నీ 0స్ చూసుకోండి. 1 + 6, 7 అవుతుంది. సో ఈ రకంగా ఇట్లాంటి 9స్, అది బేస్ మల్టిప్లికేషన్స్, ల్యాక్, 1 lakh, 100, 2, తర్వాత 1000స్లో ఉన్నటువంటివి, ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 10స్తో ఉన్నటువంటి ఏవైనా మనం ఇంత సులువుగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇవన్నీ నేర్చుకున్నటువంటి మల్టిప్లికేషన్స్లో ఇవన్నీ స్పెసిఫిక్ మెథడ్స్, ఇవన్నీ కూడా ఇంకా జనరల్ మెథడ్ ఉంది. ఆ స్పెసిఫిక్ మెథడ్స్లో ఇంకొకటి అంత్యారూపే దశపే అని ఒకటి ఉంది, అది మనం తర్వాత క్లాస్లో చూద్దాం.